చాలామంది మన జీవితాన్ని ఒక వారంలో లేదా కొన్ని రోజుల్లో ఎలా మార్చుకోవాలని అడుగుతున్నారు. కానీ నిజమేంటంటే నిజమైన మార్పుకి కొన్ని రోజులు పడుతుంది. కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మన జీవితం మార్చుకోవడానికి 18x24 మంత్స్ పడుతుందని అంటున్నారు. మన జీవితంలో కొన్ని విషయాలు రిపీటెడ్గా చేయడం వలన మన జీవితం అనేది మారుతుంది. దీనికి సంబంధించిన 5 విషయాల గురించే ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను. మొదటి విషయం, ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. ఎందుకంటే సక్సెస్ అనేది మనకు ఎంత ముఖ్యమో సక్సెస్కి కూడా మన ఆరోగ్యం అనేది అంతే ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం సక్సెస్ యొక్క దారిలో పయనించగలం. ముఖ్యంగా మీరు వారంలో 4 నుంచి 5 రోజుల ఎక్సర్సైజ్ అనే ఒక విషయాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మీ డైట్ని మీరు మెయింటైన్ చేయాలి. మీరు ఫాస్ట్ ఫుడ్స్ లేదా ప్రిజర్వ్డ్ ఫుడ్స్ని తినడం మానేయాలి. ఈ రోజుల్లో చాలామంది బ్రాండెడ్ ఫుడ్స్ని తినడం చాలా గొప్పగా అనుకుంటున్నారు. కానీ నిజం ఏమిటని మీరే ఆలోచించండి. ఒక బ్రాండెడ్ ఫుడ్ని తినేటప్పుడు ఏం మాట్లాడతారు? మన హెల్త్ గురించి మాట్లాడతారా, లేదా మన యొక్క ఇన్కమ్ గురించి మాట్లాడతారా, లేదా వాళ్ళ యొక్క ప్రాఫిట్ గురించి మాట్లాడతారా? ఆబ్వియస్లీ వాళ్ళ యొక్క ప్రాఫిట్ గురించే ఎక్కువగా మాట్లాడతారు. వాళ్ళకి మన హెల్త్ గురించి ఒక్క ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనదంతా కంపెనీ యొక్క ప్రాఫిట్ మాత్రమే. మీరు బాగా నిద్రపోండి. ఎందుకంటే నార్మల్గా మనిషికి 8 గంటలైనా నిద్ర అనేది చాలా అవసరం. అప్పుడే వాళ్ళ యొక్క పనిని హెల్తీగా మరియు యాక్టివ్గాను చేయగలరు. కానీ చాలామంది మన నిద్ర తగ్గించుకోవాలి, అప్పుడే మనం చాలా విషయాలు చేయవచ్చు అని చెప్తారు. అవన్నీ 100కి 100 అబద్ధమైన ఒక విషయం. దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. మీ శరీరాన్ని గమనించడం మొదలుపెట్టండి. మీ శరీరంలో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉందంటే దాన్ని తగ్గించే విధానాలని చూడండి. ఆ యొక్క న్యూట్రియంట్ సప్లిమెంట్ని తీసుకోవడం మొదలుపెట్టండి. చాలామంది వాళ్ళు ఉన్న కెపాసిటీ కంటే చాలా తక్కువగా ఉంటారు. దాని నుంచి మీరు బయటికి రావడానికి మీరు మెడిటేట్ చేయండి. దానివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. తక్కువలో తక్కువ కనీసం 20 మినిట్స్ అయినా పొద్దున్నే సన్లైట్లో స్పెండ్ చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే విటమిన్ డి వచ్చి మనకి దొరికే ఒకే ఒక సోర్స్ వచ్చి సన్లైటే. మీరు గమనించినట్లయితే నేను ఇప్పటిదాకా వివరించిందంతా డబ్బులు తక్కువగా లేదా డబ్బులు లేకుండా పొందే విషయాలే. ఇది మీరు రెగ్యులర్గా చేయడం మొదలుపెట్టారంటే మీరు మీ జీవితంలోని మార్పుల్ని మీరు గమనించవచ్చు. రెండవ విషయం, లే 1 బ్రిక్ అ డే. అదేంటంటే మీ జీవితంలో చాలా పెద్ద గోల్స్ పెట్టుకుని ఉంటారు. మీరు చాలా సంపాదించాలి, మీరు మీ పనిని వదిలేసి కొత్త కెరియర్ని స్టార్ట్ చేయడం వంటిది. ఎట్లాగైతే మనం పెద్ద బిల్డింగ్ని కట్టడానికి మనం ఒక్కో ఇటుక పెడతామో అదేవిధంగా పెద్ద గోల్స్ని అచీవ్ చేయడానికి డైలీ ఒక చిన్న యాక్షన్ని మనం మొదలు పెట్టాలి. మీరు రోజు ఇలా చిన్న చిన్న యాక్షన్స్ చేయడం వలన ఒక కాలం అయ్యేటప్పటికీ మీ యొక్క గోల్స్ని మీరు అచీవ్ చేసుంటారు. మూడవది వచ్చి డూ జర్నల్ అండ్ మెడిటేట్ టు గెయిన్ క్లారిటీ. మీరు అన్వాంటెడ్గా చాలా అనవసరమైన విషయాలు మరియు నెగిటివ్ విషయాలు మీ మైండ్లోకి ఎక్కించుకుంటున్నారు. ఇది కొంత సమయం తర్వాత మీ మైండ్ని కంప్లీట్గా నెగిటివ్గా మార్చే అవకాశం ఉంది. అందువల్ల రెగ్యులర్గా మీ మైండ్ని ఎంప్టీ చేయాలి. అయితే మెడిటేట్ చేసేటప్పుడు లేదా జర్నల్ చేసేటప్పుడు మీ యొక్క ఆలోచనల్ని గమనించడం మొదలు పెట్టండి. మీరు దాన్ని నోట్స్ మీద రాసినప్పుడు లేదా మెడిటేషన్లో ఆలోచించినప్పుడు ఆ నెగిటివ్ విషయం మీ మైండ్ నుంచి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ మైండ్ ఎంప్టీ అవ్వడం మొదలవుతుంది. ఇలా మీ మైండ్ ఎంప్టీ అవ్వడం వలన ఫర్దర్గా జరిగే విషయాలపై మీ మైండ్లో స్పేస్ ఉంటుంది. అందువల్ల మిగతా విషయాలపై మీ మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా మీరు సక్సెస్ఫుల్ దారిలో పయనించవచ్చు. నాలుగవది, స్పెండ్ 30 మినిట్స్ అ డే టు లెర్న్ అబౌట్ మార్కెటబుల్ స్కిల్స్. సక్సెస్ అనేది ఎప్పుడు ఒక మంచి తెలివైన వాళ్ళకో లేదా బాగా దృఢంగా ఉన్న వాళ్ళకో చెందేది కాదు. సక్సెస్ ఎప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళకే అది చెందుతుంది. మీరు ఏదో ఒక వాల్యుబుల్ అయిన ఒక విషయాన్ని మిగతా వాళ్ళ కోసం పెట్టారంటే మిగతా వాళ్ళు ఆ వాల్యుబుల్ విషయాన్ని కొని మీకు పే చేయడానికి రెడీగా ఉంటారు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ని నేర్చుకుంటూ ఉంటారు. మీరు మీ టాలెంట్కి తగిన స్కిల్స్ నేర్చుకుంటున్నారంటే చాలామంది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అందువల్ల మీకు వాల్యుబుల్ అయిన కొత్త కొత్త స్కిల్స్ని నేర్చుకోవడానికి ఒక రోజులో మీరు 30 మినిట్స్ స్పెండ్ చేసే తీరాలి. అది ఎటువంటిదైనా కావచ్చు. అది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం కావచ్చు, లేదా మార్కెటింగ్ స్కిల్స్ డెవలప్ చేయడం కూడా కావచ్చు. ఐదో విషయం, డోంట్ ట్రై సో హార్డ్. మీరు కష్టపడి మీ యొక్క సంతోషాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితం అనేది ఒకదాని మీద ఆధారపడదు. మీరు పేదవాళ్ళైనా లేదా ధనవంతులైనా అందరికీ జీవితం అనేది ఒక్కటే. అందువల్ల మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి. మీరు సక్సెస్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నప్పటికీ దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంతా ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సక్సెస్. అందువల్ల మీ జీవితంలో ఉన్న ఈ మూమెంట్కి కృతజ్ఞతతో ఉండండి. మీరు మీ జీవితంలో గెలిస్తేనే ఆనందమని అనుకోకండి. ఎందుకంటే సంతోషం అనేది మీ జీవితంలో మంచి ఆరోగ్యవంతంగా ఉండటం, మంచి ఫ్రెండ్స్తో ఉండటం, కొంచెం డబ్బులు ఉండటం అంతే. అందుకని నేను సక్సెస్ అవ్వకూడదా అని అడగండి.
సక్సెస్ అవ్వండి, కానీ దానివల్లే మీకు సంతోషం వస్తుందని అనుకోకండి. ఉన్న ఈ జీవితానికి కృతజ్ఞతతో ఉండండి. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.